Hi everyone, welcome back to my channel. This is Shivani. So, iroj maimaithe Gandipet Maisamma temple kochchamo. Entrance. ఇక్కడ ఇట్లా అందరూ వచ్చి వండుకుంటారు అంటే మొక్కుకొని వండుకుంటారు సో ఇదంతా టెంపుల్ ఫ్రంట్ అన్నమాట చేసి మేము మొక్కుకున్న కోడిలు టెంపుల్ చుట్టూ అన్నమాట సో ఇలా ఉంటుంది అమ్మవారికి టెంకా ఇంకా పూలు తీసుకెళ్తున్నాం ఇవి ఇక్కడే దొరుకుతాయి టెంపుల్ బయట అండ్ ఇక్కడ ఈ అమ్మవారు వచ్చేసి వెనకాల వాటర్లో దొరకాయనేసి ఈ అమ్మవారి పేరు గంగమ్మ అని పెట్టారంట సో అట్లా మొక్కుకున్న కోడ్లతోటి మనం ఒక చుట్లు తిరగాలి నెక్స్ట్ ఇంకా వాటిని బలియాలి కదా సో వాటికి ముందు ఇట్లా బొట్లు పెట్టాలి
అయాన్ష్ అయితే భయపడతాడు అనుకున్నాం, అంటే ఫస్ట్ చూసి భయపడ్డాడు కానీ తర్వాత బాగానే పెట్టాడు. సో అక్కడే పక్కన కొండపైకి ఎక్కితే శివుడు కూడా ఉన్నాడంట. సో శివుని దర్శనం కోసం అనేసి పైకి వెళ్తున్నాము. ఇక్కడ నేచర్ అయితే చాలా బాగుంది. సో నేచర్ని ఎంజాయ్ చేయాలనుకుంటే కూడా ఇక్కడ ఈ టెంపుల్ని విజిట్ చేయొచ్చు. సో పైనకి వెళ్తే ఇలా ఉంది శివుడి గుడి. ఇక్కడ అంతా కొండలే ఉన్నాయి అండ్ చెట్లు కూడా చాలా బాగున్నాయి. ఫుల్ నేచర్, ఇక్కడ మంచి ఆక్సిజన్ ఉంటుంది. సో ఇది శివుడి గుడి అండ్ ఇక్కడ కింద శివుడు స్వయంభు అంట. మీ క్లియర్గా చూపిస్తున్నా. అండ్ ఇది వచ్చేసి వాటర్ లైన్, అంటే గండిపేట్ చెరువు తెలుసు కదా ఆ వాటర్ అన్నమాట ఇదంతా. తెలిసిందే కదా పిల్లలు షాప్ చూస్తే, ఇంకా బొమ్మల షాప్ చూస్తే అస్సలు ఆగరు. ఆల్రెడీ వచ్చేటప్పుడే అనుకున్నాం ఎంట్రన్స్ దగ్గరనే బొమ్మల షాప్ ఉంది కదా అనేసి. ఇంకా వాడు చూశాడు ఖచ్చితంగా ఇంకా కావాలంటే కావాల్సిందే. సో ఇంకేదో బొమ్మలు అయితే తీసుకున్నాం కొన్ని, వాడికి నచ్చింది వాడే పిక్ చేసుకున్నాడు. సో చూసారు కదా, మీరు కూడా గండిపేట మైసమ్మని దర్శనం చేసుకోండి అండ్ ఈ అమ్మవారు కూడా చాలా పవర్ఫుల్. సో ఈ వీడియో కనుక మీరు నచ్చినట్టయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.